రింగు వలన వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ సమస్యపై మత్స్యశాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వివాదం పరిష్కారం అయ్యే వరకు చేపల వేటను నిషేధించారు అధికారులు. సాంప్రదాయ మత్స్యకారులు రింగు వలన జాలర్ల గ్రామాల్లో ఆంక్షలు కూడా పెట్టింది మత్స్యశాఖ. గురువారం వరకు వేట నిషేధం కొనసాగుతుందని తెలిపారు. విశాఖలో రింగు వలన వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ సమస్యపై మత్స్యశాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. వివాదం పరిష్కారం అయ్యే వరకు చేపల వేటను నిషేధించారు అధికారులు. సాంప్రదాయ మత్స్యకారులు రింగు వలన జాలర్ల గ్రామాల్లో ఆంక్షలింగ్ కూడా కొనసాగుతున్నాయి. గురువారం వరకు వేట నిషేధం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.